हाय फ्रेंड्स, ఈరోజు చాలా కమ్మటి మజ్జిగ పులుసు చేశానండి. ఇది బెండకాయ మజ్జిగ పులుసు. దీన్ని ఫస్ట్ తయారు చేయే విధానం చెప్తాను. మామూలుగా బెండకాయలు తీసుకోండి, ఒక 5 or 6, 10 కంటే తక్కువ 8 దాకా తీసుకోవచ్చు ఇష్టం ఉంటే. తీసుకొని కడిగి చిన్న పీసెస్ లాగా ఇలా కట్ చేయండి. కట్ చేసుకున్న తర్వాత బెండకాయ ముక్కలను ఆయిల్లో ఫ్రై చేయాలి కాసేపు. కంప్లీట్ 100% మెత్త కావాల్సిన అవసరం లేదు. 50-60% ఫ్రై కావాలి. 60% ఫ్రై అయిన బెండకాయలను చల్లారనివ్వాలి. తర్వాత మజ్జిగ తీసుకొని మజ్జిగలో కొంచెం నీళ్ళగా చేసుకోవాలి. మజ్జిగ చిక్కగా ఉండకూడదు. మజ్జిగ నీళ్ళగా చేసిన తర్వాత అందులో కాసింత ఉప్పు, పసుపు కలర్ వచ్చేటట్టు కొంచెం ఎక్కువ వేసుకోండి. కరివేపాకు కడిగి చించి చిన్న చిన్న ముక్కలు వేయండి. అందులోనే శనగపిండి కలపండి. ఉప్పు ఒక తగినంత ఉప్పు వేసి పచ్చిమిర్చి ఒక 4-5 పచ్చిమిరపకాయలు చిన్నగా కట్ చేసి వేయండి. అల్లం ముక్కలు కూడా చిన్న చిన్నగా కట్ చేసి అల్లం ముక్కలు వేయండి. ఇప్పుడు పసుపు, ఉప్పు, శనగపిండి, కరివేపాకు, పచ్చిమిర్చి కలిపిన మజ్జిగని ఒక 2-3 మినిట్స్ వెయిట్ చేయండి. మనం ఆల్రెడీ ఫ్రై 60% పైన ఫ్రై అయిన బెండకాయలను పక్కకు పెట్టి అది చల్లారనివ్వాలి. వేడిగా వేయద్దు. వేడిగా వేస్తే పగిలిపోతుంది, మజ్జిగ పులుసు పాడవుతుంది. తర్వాత చల్లారిన తర్వాత బాయిల్ అవుతున్న మజ్జిగ పులుసులో చల్లారిన బెండకాయ ముక్కలను వేయాలి. వేసి ఒక పొంగు, 1-2 పొంగులు రానివ్వండి. అది పొంగుతున్నప్పుడు బంద్ చేసేయండి. తర్వాత ఆవాలు, మినపప్పు, జీలకర్రతో పోపు చేసుకొని, మీకు ఇష్టమైతే, మేము రెగ్యులర్గా ఇంట్లో ఇంగువ వాడతాము, పోపులో ఇంగువ వేసుకుంటాము, ఇష్టం ఉంటే ఇంగువ వేసుకోవచ్చు. నేను ఇక్కడ అల్లం వాడుతున్నాను. ఉల్లి వెల్లుల్లి వాడమండి. మేము ఇది వాడి చేసాము, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు చేసుకొని చూడండి. ఉల్లిగడ్డ వెల్లుల్లి లేకుండా కూడా చాలా టేస్టీ వంటలను చేసుకోవచ్చు. Thank you.